Hello friends, heroes of video lo meeku Bougainvillea plant ni cutting sora ela propagate chestavalo chupistanu alage growth hormone kinda em vadtanu kuda chupistanu munduga ee channel ni evaraina subscribe chesukokuna unte please subscribe to crazy terrace gardening meekandarki telusu aloe vera anedi chaala manchi growth hormone kinda work chestundi so andukane nenu ikkada aloe vera gel ni growth hormone kinda vadalanukuntunnanu ముందుగా కొంత అలోవేరాని కట్ చేసి దాన్ని ఒక బౌల్లోకి ఆ గుజ్జు మొత్తం తీసేసుకుంటున్నాను. దీని తర్వాత వాటర్లో కొంచెం మిక్స్ చేసి ఆ తర్వాత కట్టింగ్స్ని ఇందులో సోప్ చేస్తానన్నమాట. మీకందరికీ తెలుసు టీ పౌడర్లో చాలా మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయని, అందుకనే ఇక్కడ నేను టీ డికాక్షన్ని కూడా ఒక గ్రోత్ హార్మోన్ కింద తీసుకుంటున్నాను. ముందుగా 2 డేస్ నుంచి నానబెట్టిన టీ పౌడర్ని ఆ టీ పౌడర్ వాటర్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. సో అలోవీరా ప్లస్ టీ డికాక్షన్ మిక్స్ గ్రోత్ హార్మోన్ కింద వాడుతున్నాను. ఇవి నేను కొన్ని కట్టింగ్స్ని తీసుకొని వచ్చాను, బోగన్విల్లా కట్టింగ్స్. ఇది రోజ్ కలర్ బోగన్విల్లా ప్లాంట్ కట్టింగ్స్. అలాగే డిఫరెంట్ వెరైటీస్ తీసుకుని వచ్చాను, అవి కూడా చూపిస్తాను మీకు. చూసారా ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ టీ డికాక్షన్ ప్లస్ అలోవీరా జెల్ని గ్రోత్ హార్మోన్ కింద మన కట్టింగ్స్ అన్నింటినీ కూడా దాంట్లో ముంచి ఒక 2 అవర్స్ అలాగే వదిలేస్తానమాట. మొత్తం అన్ని కట్టింగ్స్ ని ఈ విధంగా నేను మొత్తం మన గ్రోత్ హార్మోన్ లో సోక్ చేసి పెట్టున్నాను. 2 అవర్స్ గడిచింది ఇప్పటికీ. నౌ ఇవి ఇప్పుడు నాటడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టండి. మనం రెడీగా సిద్ధం చేసుకున్న కట్టింగ్స్ నాటడానికి బెడ్ సిద్ధంగా ఉంది. సో ఇక్కడ మళ్ళీ అలోవేరాని గ్రోత్ హార్మోన్ కింద వాడుతున్నాను. సో మన ఆల్రెడీ నానబెట్టిన ఈ కట్టింగ్స్ని అలోవేరా జెల్తో ఫైనల్ టచ్ అప్పించి వాటిని ముందుగా సిద్ధం చేసుకున్న ఈ బెడ్లో నాటుతున్నాను అన్నమాట. సో ఈ విధంగా మొత్తం 4 కలర్ల కట్టింగ్స్ ని నేను ఇప్పుడు ఇక్కడ ప్రాపగేట్ చేస్తున్నానండి. ఒకటి వైట్ కలర్, ఆరెంజ్, ప్లెయిన్ ఎల్లో, థిక్ ఎల్లో, ఇలా 4 కలర్స్ ని నేను ఇప్పుడు ఇక్కడ ప్రాపగేట్ చేసేదానికి సిద్ధం చేస్తున్నాను. We'll be right back.
కట్టింగ్స్ అన్నింటినీ నాటేసాం ఇప్పుడు. సో మనకి సన్లైట్ అనేది డైరెక్ట్గా తగలకూడదు కాబట్టి మనకు వేర్లు వచ్చేంత వరకు దీనికి కొంచెం షాడో క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో నాలుగు కర్రలు తీసుకొని దానికి ఒక చిన్న షాడోని క్రియేట్ చేస్తాను ఇప్పుడు. గ్రీన్ హౌస్ కోసం వాడే ఈ గ్రీన్ మ్యాట్ ని ఇక్కడ షాడో కోసం నేను కడుతున్నాను. గ్రీన్ హౌస్ మ్యాట్ తో ఎండ తగలకుండా దానికి ఇక్కడ ఒక పందిర్లాగా వేసాను. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ మనకు వేర్లు ఎలా వస్తాయి, చివర్లు ఎలా వస్తాయన్నది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి.